దానికి నెగటివ్ వస్తూ ఉంటాయి. ఏదైనా సరే మీరు సంబంధిత స్థానికంగా అధికారులు ఉంటారు, మండల స్థాయిలో అధికారులు ఉంటారు. గవర్నమెంట్ సంబంధించిన అన్ని పథకాలు తయారు చేసినప్పుడు ప్రతి దాంట్లో కూడా సార్ యొక్క ముద్ర ఉంటుంది. దానికి పక్షాలతోటి సన్మానించడం జరుగుతుంది. అందరు ఇప్పుడైనా ఒక మల్లేష్ గారు శివ అందరు కూడా యూత్ లైన్ అండ్ అసోసియేషన్ ఇప్పుడు సార్ నెక్స్ట్ కూడా పెద్ద ఎత్తున స్పీకర్ గారిని సన్మానిస్తారు. సార్ ఫోటో కొంచెం నిల్చాము, ఫోటో తీస్తారు. నెక్స్ట్ పీరంపల్లి, పీరంపల్లి నుంచి పీరంపల్లి ఫోటో దిగాలండి అందరికి. ఎర్రవల్లి సర్పంచ్పల్లి ఓకే మైనార్ జరంపల్లి ఓకే నారాయణపూర్ నారాయణపూర్ అండి. నెక్స్ట్ పటాలు కూడా పటాలు కూడా జరుగుతుంది. పటాలు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు అంతేనా? మీరు నన్ను ఎమ్మెల్యేకు ఓటేసి పంపిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను స్పీకర్ చేసి మీ ముందు పంపించారు. కానీ స్పీకర్ అనవలసిన అవసరం లేదు, అన్నా అంటే సార్. ఎందుకంటే ఎమ్మెల్యేగా అన్ననే కదా నేను, అన్నను కొడుకును తమ్ముని. అందుకే స్పీకర్ అంటే దూరమైన ముందు, అన్నా అంటే రక్త సంబంధంతో కూడుకున్న పదం కాబట్టి మనం ఆ విధంగానే ఉంటాం. మరి అట్లనే 10 సంవత్సరాలు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మనం అందరం కలిసి ఈరోజు అధికారంలోకి తీసుకొని వచ్చాం. ఎన్నో వాగ్దానాలు ఇచ్చాం. నేను కూడా ప్రతి ఊరికి తిరిగి తిరిగేటప్పుడు ఆ ఊరు గుడి దగ్గర నిలబడి మీకు వాగ్దానం చేసిన అమ్మా నన్ను గెలిపేది ఈ 6 గ్యారంటీలతో పాటు మంచి కాంగ్రెస్ మేనిఫెస్టో ఉన్నది, 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా ఒకటేసారి చేస్తుంది అని ఆ రోజు ఆ దేవుని మీద టేస్ట్ చెప్పాం. కానీ దురదృష్టం ఇంతకుముందు 10 సంవత్సరాలు వెళ్ళిన ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఇంతకుముందు భక్తులు మాట్లాడినట్లు పెద్దలు మాట్లాడినట్లు 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయాడు. 7 లక్షల కోట్ల అప్పు, నెలకు 7,000 కోట్ల రూపాయలు విత్తి కడుతున్నాడు. 7,000 కోట్లు విత్తి కడుతున్నాడు. ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు ఇప్పుడు సార్ ఉన్నాడు, కలెక్టర్ సార్ జీతం ఇచ్చే పరిస్థితి కూడా లేకుండే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ ఆ విధంగా తయారు చేసిపోయాడు. తెలంగాణను అల్లకల్లోలం చేసేసింది, దుర్భిక్షమైన పరిస్థితులలో చేసి పెట్టిపోయింది. అట్లాంటి పరిస్థితులల్లో మనం రేవంత్ రెడ్డి గారి మాటలు, ప్రసాదన్న మాటలు విని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం తీసుకొని వచ్చుకున్నాం. కానీ మాటలైతే ఇచ్చినాం కదా, దేవుని మీద ప్రమాణం చేసి మీ మాట మా మాట తీర్చుకోవాలి, మీ అన్నలు ఇచ్చిన ఆ మాట నిలబెట్టుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు అదే ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ పెద్ద ఎత్తున మన గురించి ఇచ్చిన మాట గురించి పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు,
వదాన తర్వాత ఒకటి మంగళకి తీసుకొని వస్తారు. అంటే స్కీమ్ల కింద నాలుగు ఇప్పటికీ అయినాయి. ముఖ్యంగా మేము ఇవ్వాల్సింది ఏంటంటే నిమ్లను ఆర్థికంగా అభివృద్ధి చేయాలంటే 2500 రూపాయలు కంపల్సరీ మీకు ఇవ్వాలి. ప్రతి ఇంటికి తెచ్చిస్తామన్నారు. ఆరోజు చెప్పినాము తప్పకుండా తీసుకొని వస్తాం. ఎందుకంటే జీతాలు 50,000 కోట్ల అప్పు, ఈ 7 లక్షల కోట్ల అప్పు కాకుండా జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా 50,000 కోట్ల అప్పు చేసింది ఎవరు? మాజీ ముఖ్యమంత్రి గారు. దాన్ని రేవంత్ రెడ్డి గారు తగ్గించుకుంటూ ఇవాళ 10,000 కోట్లకు తెచ్చిండు. ఫస్ట్ తారీఖు జీతం వస్తుందా లేదా సార్? అమ్మ వస్తుందా జీతం? 1వ తారీఖు జీతం వస్తుందా? నువ్వు కానిస్టేబుల్ హోమ్ గార్డ్ కానిస్టేబుల్, 1వ తారీఖు జీతం వస్తుందిగా. ఇంతకుముందు వస్తుందేనా? ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏడాదికి లేట్కి వస్తుంది. లేట్గా అంటే ఎట్లా వస్తుంది అంటే 1వ తారీఖు నుంచి జీతాలు వేసుకోవడం శుభ్రం చేస్తే ఈ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఒక్కొక్క రోజు వేస్తుంది. అంటే దగ్గర దగ్గర 30 తారీఖు దాకా జీతాలు వేసుకుంటూనే ఉంటుంది. అట్లాంటి పరిస్థితి కాడికి వెళ్ళి ఇవాళ 1వ తారీఖు ఇవాళ జీతం వచ్చేటట్టు పరిస్థితి తీసుకొని వచ్చాడు. అది చేసుకుంటూ ఈ గ్యారంటీ స్కీమ్లను కూడా ముంగళకి నడిపించుకుంటూ వస్తుంది. ఈ తొలం బంగారం కానీ తెల్ల రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టింది. తెల్ల రేషన్ కార్డు 10 ఏళ్ళ నుంచి ఇయ్యలే, ఆయన ఇచ్చినా అని చెప్తాడు కానీ ఇయ్యలే, అందించినామని చెప్తాడు. ఇవాళ కేసీఆర్ మాటలు, కేటీఆర్ మాటలు, హరీష్ రావు మాటలు వింటే ఓ సినిమా వచ్చింది మధ్యలో, గజని అని సినిమా వచ్చింది. గజని సూర్య హీరో ఉంది, మనకి నెత్తి దెబ్బలాకి అన్నీ మర్చిపోతాడు. వీళ్ళు ఓడిపోగానే అన్నీ మర్చిపోతారు. వాళ్ళు చేసిన పాపాలు అన్నీ మర్చిపోయింది. గజని సినిమాలాగా అయిపోయింది. మొన్నటికి మొన్న ఈ వైఫలంగా చెప్పినట్టు రాడారు కేంద్ర పీఠ మనము దామగుండం గుట్ట మీద ఇస్తున్నాం. అది 1,000 కోట్ల రూపాయలు. దాంతో ఈ ప్రాంతం అంతా కొద్దిగా అభివృద్ధి జరుగుతుంది. మరి అట్లాంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేదు, కేసీఆర్ తెచ్చాడు. కానీ టీవీలో ఏం చెప్తాడు కేటీఆర్? కాంగ్రెస్ తెచ్చిందని చెప్తాడు. జీవో ఉన్నది, జీవో 44 ఆయన సంతకం, కేసీఆర్ హయాంలో ఉన్న ఆఫీసర్ పెట్టిన సంతకం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నుంచి 133 కోట్లు రూపాయలు తీసుకున్నాడు మర్చిపెట్టి గజనీలగా అయిపోయింది.